పోలీసులు హైడ్రామా. మరోవైపు ఇతర రాష్ట్రాల పోలీసులకు నోటీసులు ఇచ్చే దమ్ముందా అంటూ తాడేపల్లి పెదపాలేరు పబ్జీ దొరలకు విరవం గంజాయిపై ప్రశ్నిస్తే మా ఇళ్లపైకి వస్తారా, ఏం తప్పన్నారని ఆనంద్ బాబుకు నోటీసు. తాడేపల్లి బోష డీకేవన్నీ లత్కోరు వ్యవహారాలు, ఉద్యోగాలు ఇవ్వలేక యువతకి గంజాయి డ్రగ్స్ పని, పట్టుకోవడానికి ఎవరో రావడం సిగ్గేయడం లేదా. ఇక్కడికి ఈ లోపల పేజీలోకి బోష డీకే అన్నటువంటి పదాన్ని వాడుకొచ్చింది. ఇది ఫ్రంట్ పేజీ ఇష్యూ కదా. ఇక్కడికి అసలంటూ ఇదన్నా రాసినందుకు అభినందిద్దాం జ్యోతిని. రాష్ట్రంలో గంజాయి సాగుపై ప్రశ్నిస్తే ఎక్కడో విశాఖ జిల్లాలో ఉన్న నర్సీపట్నం పోలీసులు వాయువేగంతో పరిగెత్తుకుని గుంటూరు వచ్చి టీడీపీ సీనియర్ నేత ఆనందబాబుకు నోటీసులు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల పోలీసులు ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ గంజాయి సాగు చేస్తున్న వారిని, రవాణా చేస్తున్న వాళ్ళని పట్టుకుంటున్నారు. తాడేపల్లి పెదపాలేరుకు వారికి కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించే దమ్ముందా. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాక గంజాయి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని నాశనం చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. తాడేపల్లి బోష డీకే లత్కోరు వ్యవహారాలను రాష్ట్ర ప్రజలు గమనించాలని నేను విజ్ఞప్తి చేశారు. ఇది విజ్ఞప్తి అట, బోష డీకే లత్కోరు విషయాలు అనేటువంటిది విజ్ఞప్తి. ఇది ఒక విచిత్రమైనటువంటిది. అలాగే విశాఖ నర్సీపట్నం పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం పైన మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్ పోలీసులు ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు గురించి మాట్లాడారు. గంజాయి సాగుకు రాష్ట్రం అడ్డగా మారిందని బహిరంగంగా చెప్పారు. అదే విషయం ఆనందబాబు కూడా మాట్లాడారని వివరించారు. తాడేపల్లి దద్దమ్మకు నిజంగా దమ్ముధైర్యం ఉంటే ఏపీలో సాగుతున్న మాదక ద్రవ్యాలు, గంజాయి మాఫియాపై దాడి చేసిన ఇతర రాష్ట్రాల పోలీసులకు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మొన్న మధ్యన మధ్యప్రదేశ్ నుంచి దోపిడీ చేయడానికి తెలంగాణలోకి వచ్చి వెళ్ళారు. అప్పుడు ఏమనాలా, తెలంగాణ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చేయించాడనాలా, లేకపోతే కనుక రాజస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళది ఈనాడు 2-3 రోజుల నుంచి రాసుకొస్తుంది సైబర్ క్రైమ్స్ ఎట్లా చేస్తారన్నది, అప్పుడు ఆ దొంగను పట్టుకోవాలా, లేకపోతే రాజస్థాన్ ముఖ్యమంత్రి జయించారంటారా, లేదా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం ఏమన్నా అందా ఇదంతా కూడా ఆయా ముఖ్యమంత్రులు చేపిస్తున్నారని. మనకి వాళ్ళకు ఉన్నటువంటి తేడా అదే. అక్కడ రాజకీయంలో నేరస్తుని నేరస్తుడిగా చూస్తే ఇక్కడ రాజకీయ నాయకులు నేరాలను తీసుకొచ్చి జనాలకి నన్ను పార్టీలకి ఆపాదించుకుంటూ నోటికొచ్చినటువంటి ఆరోపణలు చేయడం, ఆ తర్వాత దాని మీదన గందరగోళం కావాలని సృష్టించుకోవడం. ఇప్పుడు డ్రగ్స్ని, గంజాయిని ముఖ్యమంత్రే అమ్మిస్తున్నాడు అని చెప్పడమే కదా ఇక్కడ. మరి అది ఏ కోణంలో నుంచి కరెక్ట్ అవుతుంది? ముఖ్యమంత్రి ఇంతకుముందు చంద్రబాబు గారి హయాంలో మడ్రలు జరిగినాయి, అప్పుడు మడ్రలు చంద్రబాబు గారు చేయించినట్టు అవుతుంది. అప్పుడు గంజాయి అమ్మకాలు జరిగినాయి కదా, అప్పుడు కూడా రాష్ట్రంలో జరిగిన పట్టుకుంటూనే ఉన్నారు కదా. పట్టుకోవడం అంటే పోలీసుల చర్య. ఖచ్చితంగా ఏజెన్సీ మొత్తాన్ని జల్లెడ పట్టండి, కంట్రోల్ చేయండి అని అడగడంలో తప్పులేదు. కాకపోతే అది ముఖ్యమంత్రే చేయిస్తున్నాడంటే, ఇప్పుడు చంద్రబాబు గారి మీదన అప్పుడు మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు, అప్పుడు చంద్రబాబు గారు చేయించుకున్నట్ట. ఇయే ఇలాంటి వికృతమైనటువంటిదే రాజకీయం కోసం నిజాలని సమాధి చేసి చేసుకొచ్చేటువంటి దారుణం వల్లనే ఇక్కడ రెచ్చగొట్టుకుంటూ తర్వాత దాన్ని అదేదో మా తప్పేం లేదు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఇద్దరిది తప్పు అన్నటువంటి విషయాన్ని మాత్రం పక్కన పెట్టేటువంటి కోణంలో సెలెక్టివ్ జర్నలిజం మాత్రం నడిచిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.